హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఇస్ దివేశ్రీ టాలీవుడ్ లో హీరోలుగా రాణించినప్పటికీ ప్రతి హీరోకి బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటాలని ఉంటుంది అలా ఎంతో మంది హీరోలు బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు అయితే ఎవరూ అక్కడ నిలబడలేకపోయారు ప్రస్తుతం టాలీవుడ్లో నిర్మిస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా మూవీస్ గానే రిలీజ్ అవుతున్నాయి ప్రతి సినిమా హిందీలో కూడా రిలీజ్ అవుతుంది హీరోలకు అంతే పాపులారిటీ వస్తుంది అయితే స్ట్రైట్ సినిమా చేసి బాలీవుడ్లోనూ జెండా పాతాలనేది మన హీరోల ఆలోచన అందుకే ఎప్పటి నుంచో అలా ప్రయత్నిస్తూనే ఉన్నారు తాజాగా ఎన్టీఆర్ కూడా ఓ ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే హృతిక్ రోషన్ హీరోగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతున్న వార్ టూ చిత్రంలో ఎన్టీఆర్ కూడా నటిస్తున్నాడు దర్శకుడు అయాన్ ఇంట్రెస్ట్ వల్లే ఎన్టీఆర్ వార్ టూ లో చేస్తున్నాడు ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి చాలా కాలమైంది ఫస్ట్ స్కెడ్యూల్ పూర్తయింది ఈ స్కెడ్యూల్లో హృతిక్ రోషన్ సంబంధించిన సీన్స్ ను చిత్రీకరించారు ప్రస్తుతం ఎన్టీఆర్ దేవరాజ్ షూటింగ్ లో ఉన్న కారణంగా అతని రాక కోసం వార్ టూ యూనిట్ ఎదురుచూస్తోంది అందుకే రెండో స్కెడ్యూల్ ను వాయిదా వేశారు ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది ఊహాగానాలు వినిపిస్తున్నాయి క్యారెక్టర్ ఉంటుందని కొందరు ఈ సినిమాలో ఎన్టీఆర్ విలన్ గా కనిపిస్తాడని కొందరు చెప్పుకుంటున్నారు తాజా సమాచారం మేరకు హీరోకు విలన్ మధ్యలో ఉండే థిన్ లైన్ లాంటి క్యారెక్టర్ ఎన్టీఆర్ చేయబోతున్నారని తెలుస్తోంది ధూమ్ సిరీస్ లో పృథిక్ రోషన్ అమీర్ ఖాన్ అలాంటి క్యారెక్టర్స్ చేశారు క్యారెక్టర్ కూడా అలాగే ఉంటుందట నెగిటివ్ షేడ్స్ లో ఉన్నప్పటికీ తెలుస్తోంది అంతేకాదు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఈ సినిమాలో ఉంటుందని సమాచారం ఇక ఎన్టీఆర్కి ఈ సినిమా తప్పకుండా ఒక మంచి స్టెప్ లాంటి సినిమా అవుతుందని అభిమానులు భావిస్తున్నారు ఈ సినిమాలో మరో ప్రత్యేకత ఏమిటంటే ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కలిసి స్టెప్ లేస్తారట ఎన్టీఆర్ ఎంత గొప్ప డాన్సరో మనకు తెలుసు అలాగే హృతిక్ డాన్స్ కి కూడా వీరాభిమానులు ఉన్నారు మరి వీరిద్దరూ కలిసి ఒకేసారి డాన్స్ చేస్తూ కనిపిస్తే ఎలా ఉంటుంది వార్ టూకి కి సంబంధించిన ఇలాంటి అప్డేట్స్ చూసిన తర్వాత ప్రేక్షకుల్లో అభిమానుల్లో సినిమాపై క్రేజ్ మరింత పెరుగుతోందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు